స్థానిక శాసనమండలి ఎన్నికల్లో ఓటమి భయంతోనే అధికార టీఆర్ఎస్ పార్టీ క్యాంప్ రాజకీయాలు చేస్తోందని కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్ ఆరోపించారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో కార్పొరేటర్లుగా అధికార పార్టీ తరపున గెలిచిన వ్యక్తులు నగర ప్రజల సమస్యలు గాలికి వదిలి హుజూర్నగర్, నాగార్జునసాగర్, దుబ్బాక, జిహెచ్ఎంసీ, తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారం పేరుతో ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్రం పార్టీ గుర్తు మీద గెలిచి ఉద్యమంలో పనిచేసిన ప్రజాప్రతినిధుల మీద నమ్మకం లేక ఈరోజు వాళ్ళందరినీ కూడా క్యాంపు వైపు తరలించింది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో ఉద్యమంలో ఉన్న ప్రజాప్రతినిధులను నమ్మలేని పరిస్థితిలో ఈ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఉన్నదంటే ఇచ్చిన సందర్భాన్ని మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికైనా మీరు ఆలోచన చేసుకోవాలి. కరీంనగర్లో శాసనసభ్యులు, మంత్రివర్యులు, మేయర్ గారు ఎక్కడన్నా ఏదన్నా ఒక రూపాయి పనిచేసిందని చెప్తే భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ల డివిజన్లు కానీ, టీఆర్ఎస్ సంబంధించినటువంటి డివిజన్లు కానీ, ఎక్కడైనా అభివృద్ధి పనులు మేము వచ్చిన తర్వాత, మేము అధికారంలో వచ్చిన తర్వాత కొత్త పనులు ఏమన్నా చూపెడితే మేమందరం కూడా ముక్కుముడి రాజనిస్తాం. ఇలా సమాజం మిమ్మల్ని చూసుకుంటూ సిగ్గుపడతాం. సమాజం డబ్బులు